హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడిందని వెనకటికి ఒక సామెత కానీ నేను చెప్పబోయే బల్లి మాత్రం కుడితి తొట్టిలో కాదు లెట్రిన్ గుంతలో పడింది ఆ బల్లి పేరే కేచిఆర్ మనిషిని ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందో అహంకారం అంత దిగజారుస్తుంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఈ కేచిఆర్ తెలంగాణ ప్రజానికం ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నది వాస్తవం దానికోసం పోరాటం చేసింది వాస్తవం కానీ ఎప్పుడూ కూడా ఆంధ్ర వాళ్ళని తిట్టడం కానీ గొడవలు చేయడం కానీ చేయలేదు ఒక్కటిగా ఉన్న ఆంధ్ర తెలంగాణ ప్రజానికం సోదరభావంతోనే ఉండేవాళ్ళు కానీ ప్రత్యేక తెలంగాణ పోరాటం మాత్రం ఆపలేదు అప్పటి ప్రభుత్వాలతో విభేదించారు గొడవలు చేశారు రాస్తారోకలు రోగలు కూడా చేశారు కానీ కేసీఆర్ మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకున్నాడు అలాంటి ఉద్యమంలో కేవలం తను రాజకీయంగా ఎదగడం కోసం ఆ ఉద్యమంలో చొరబడ్డాడు తనకు పదవులు దక్కినప్పుడో లేదంటే ఇంకేదైనా సులభం చేకూరినప్పుడో ఉద్యమాన్ని మళ్ళీ తనకి ఏదైనా పదవిని రాబట్టడం కోసం అదే తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తేవాడు కొద్ది రోజులు చంద్రబాబుతో మరికొద్ది రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డితో అంటకాగి తెలంగాణ ఉద్యమం ముసుగులో ఎంతో మంది విద్యార్థులను తన రాజకీయ ఉచ్చులో బిగించి వారి జీవితాలను సర్వనాశనం చేశాడు కేసీఆర్ ఎంతో మంది ఉద్యమకారులు బలిదానాలు ఆత్మార్పణలు చేస్తే తెలంగాణ వచ్చింది కానీ తనేదో ఉప్పు సత్యాగ్రహం నిమ్మరస ఉద్యమం చేసి తెలంగాణ సాధించినట్లు బిల్డప్ ఇచ్చాడు క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకున్నాడు సరే ఏది ఏమైతేనే మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం క్రెడిట్ ఎవడు తీసుకుంటే ఏముంది లేని అసలైన ఉద్యమకారులు లైట్ తీసుకున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ తనకున్న అధికార కాంక్ష మాత్రం పోలేదు ఈ కేసీఆర్ మీవాడు నాకేమీ వద్దు నా కే ఆశలు కోరికెళ్ళేవు లేవు తెలంగాణ సాధించుకున్నాం అది చాలా నాకు టీఆర్ఎస్ని గెలిపిస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఎలక్షన్స్లో వాగ్దానం చేశాడు అది కూడా మాట తప్పితే తలనరుకుంటా అని అయినా సరే ఈ మాయదారి మాటల మరాఠీ మీద తెలంగాణ ప్రజానికానికి నమ్మకం లేదు అందుకే అరాకొర సీట్స్ తోనే అధికారం ఇచ్చారు దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తారనే మొదటి వాగ్దానం అటకెక్కింది తెలంగాణని బంగారు తెలంగాణ చేయడం నాకే సాధ్యమని పీఠం మీద కూర్చున్నాడు తెలంగాణ మీద నిజంగా ప్రేమ ఉన్నవాడైతే నిజమైన ఉద్యమకారుడు అధికార పీఠం ఎక్కితే ఏం చేస్తాడు సామాన్యులు అయ్యా సార్ అని ఎవడన్నా పోతే వాడి సమస్యను ఓపిక్గా వింటాడు వాడి కష్టాన్ని తీరుస్తాడు అది కదా నాయకుడి లక్షణం కానీ ఏనాడు కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు కళ్ళు నెత్తికెక్కి అధికార మతంతో నియంత పాలన సాగించాడు సామాన్య జనాన్ని విస్మరించాడు అరచేతిలో స్వర్గం చూపించి నేల నాకించాడు బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బంగారు మాత్రం వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడు పై నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఆయన పాలనలో దోపిడీలకు కబ్జాలకు తెగబడ్డారు కల్తీ లేని పాలను తినే ఆహార పదార్థాలను ప్రజలకు ఎలా అందించాలని ఆలోచించకుండా లిక్కర్ కుటుంబాలతో లక్షల కోట్లు సంపాదించాలనే ఆశతో తైతక్క తెలంగాణని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది తీసుకెళ్లింది ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా తన నిశాలో తానున్నాడు కేసీఆర్ మొదటిసారి గెలిచినప్పుడు కొంచెం అణిగి మణిగి కానీ రెండోసారి గెలిచిన తర్వాత విశ్వరూపం చూపించారు ఇష్టారీతిన చెలరేగిపోయారు పాతికేళ్ల వయసులో తెలంగాణ ఉద్యమంలో చేరి పోలీసుల చేతిలో తన్నులు తిని ఉద్యమం నడిపిన ఉద్యమకారులు ఇప్పుడు యాభై ఏళ్ల వయసుకి దగ్గరలో ఉన్నారు వారికి ఏ క్రెడిట్ ఇవ్వాల్సిన పని లేదు కనీసం వారి బాగోగుల గురించి పట్టించుకున్న పాపన కూడా పోలేదు వారికి ఉచితంగా డబ్బు పంచాల్సిన పని కూడా లేదు కనీసం గవర్నమెంట్ పెట్టిన దళిత బంధు బీసీ బంధు రైతు బంధు స్కీమ్స్ ద్వారా కూడా వారికి ఆ డబ్బు చేరలేదు ఎంతో మంది ఉద్యమకారులు కనీసం ఒక పూట కూడా ఇల్లు గొడవని స్థితిలో ఉంటే దొరగారు మాత్రం లగ్జరీ కార్లలో ఫార్మ్ హౌస్లో భోగ విలాసాల్లో కులికారు ఏ తెలంగాణ అయితే రోడ్ ఎక్కారో ఏ తెలంగాణ అయితే చావు దెబ్బలు తిన్నారో అలాంటి నిఖార్సైన ఉద్యమకారులు పిల్లల పెళ్లిళ్లు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు రోగం వస్తే హాస్పిటల్ కూడా పోయి చూపించుకోలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఎందుకు వచ్చిందిరా ఈ తెలంగాణ ఎవడు బాగుపడ్డాడు ఈ తెలంగాణలోని ఏడ్చే పరిస్థితికి తీసుకొచ్చాడు పరిపాలన కరెక్ట్గా చెప్తున్నాను పదేళ్ల కేసీఆర్ పాలనలో కంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రజానికం సంతోషంగా ఉండేది అరే పెళ్లి చేసుకున్నావు కదా శోభనం కూడా చేసుకోరా అంటే ఇంకో పెళ్లి చేసి నా ప్రతాపం అన్నాడంట ఎవడో ఎగ్జాక్ట్ గా కేసీఆర్ కూడా అదే పనిచేశాడు ఆల్రెడీ ఉన్న తెలంగాణలోనే పాలన చేయడం చేత కాలేదు కానీ టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని చూశాడు కానీ మొన్నటి ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన జలకి వాలింటి బాత్రూంలోనే కిందపడి తుంటి విరగొట్టుకున్నాడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు కేసీఆర్ అనుకొని చావుకొట్టి చెవులు మూశారు అసలు మాకెందుకు వచ్చింది వచ్చింది పరిస్థితి అని ఆలోచించకుండా జోస్యాలు చెప్పుకుంటున్నారు ఏదో ఇంటర్వ్యూలో పక్క రాష్ట్రంలో ఏపీలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారంటే అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఒకే సమాధానం చెప్పారు వాస్తవంగా అక్కడ ఏం జరిగినా మాకు అంత పట్టింపు లేదండి ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు గెలుస్తారు మాకు వస్తున్న సమాచారం అయితే మళ్ళీ జగన్ గారు గెలుస్తారని వస్తున్నది అంటే మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏపీలో నాకు నేను చదువుకున్నాను గుంటూరులో ఇంటర్మీడియట్ కూడా చేశాను నేను ప్లస్ హైదరాబాద్లో కూడా చాలా మంది సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మరి వాళ్ళతో వస్తున్న సమాచారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తప్పకుండా గెలుస్తారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనేది నాకున్న సమాచారం ఇది విన్న తర్వాత మొదట బాధ వేసింది తర్వాత భయం వేసింది విన్నారా వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఏపీలో జగన్ గెలుస్తాడంట గుద్ద కాల్చిన గుణం మారదంటే ఇదే మీ అబ్బా కొడుకులు ఇద్దరు ఏపీ మీద పగబట్టారు మీకు డెవలప్మెంట్ చేయడం చేత కాదు చేసేవడొస్తే చూసి ఓడ్చుకోలేరు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఆ స్వీన్ అందుకోవడం మీకు కష్టం ఫలితంగా తెలంగాణ కంటే ఏపీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది దానివల్ల తెలంగాణలో మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు అదే మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్ రెడ్డి సీఎం అయితే అభివృద్ధి బొచ్చు బొచ్చాన ఏముండదు అప్పుడు అదిగో ఏపీకి వెళ్ళి వాళ్ళ రోడ్లు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో మన రోడ్లు చూడండి తెలంగాణ ఎంత డెవలప్ అయిందో మీకే తెలుస్తుందని మసిపూసి పూసి చేసి తర్వాత ఎలక్షన్స్లో గెలిచి సీఎం అవ్వచ్చు అనేది మీ కుయుక్తి కేసీఆర్ సార్ నిజంగా మీకు అంత సమాచారమే ఉంటే లిక్కర్ ఉద్యమంలో జైలుకెళ్ళిన తైతక్క ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పుకొని చూద్దాం ఇంత సమాచారం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంపీ సీట్స్లో గుండు సున్న తెచ్చుకున్నారే ఎందుకంటారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో నీ పార్టీ గెలిచిన సీట్లు ముప్పై తొమ్మిది జస్ట్ రెండు నెలల తర్వాత మీకు మిగిలిన ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి మరో పన్నెండు మంది కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఇక మిగిలింది నువ్వు నీ కొడుకు నీ కూతురు నీ మేనల్లుడు వీళ్ళందరినీ తీసేస్తే ఇక మిగిలింది ఎంతమంది ఇప్పటికే నీ కూతురు తైతక్క బీహార్ జైల్లో బతుకమ్మారుతుంది ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నీ కొడుకు నీ కూతురికి తోడవుతాడు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో నీ అల్లుడు ఎలాగూ జైలుకి వెళ్తాడు నువ్వు సమస్త అవినీతికి మూల పురుషుడిగా వాళ్ళకి జైల్లోనే పెద్ద దిక్కు అవుతావు నువ్వు మాత్రం దిక్కు అవుతావు వీటన్నింటి గురించి మీ దగ్గర సమాచారం లేదా కేసీఆర్ ఎప్పుడు చూసినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంద్రబాబు మీద పడి ఏడుస్తూనే ఉంటావు ఇప్పుడు ఏపీలో అఖండ మెజార్టీతో గెలిచి సీఎం అయ్యాడు చంద్రబాబు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఏక చిత్రాధిపత్యం వహించబోతున్నాడు ఇక నీ ఏడుపు అరణ్య ఘోషినే ఎప్పుడు వైఎస్ఆర్ ఇంటి పప్పివని మాకు ముందే తెలుసు ఎందుకంటే నీతో పార్టీ పెట్టించాడు కదా ఆ మాత్రం వాళ్ళ ఇంటి బూట్లు నాకకుంటే ఎలా తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకుని ని దెబ్బతీయడానికి వైఎస్ఆర్ నీతో కలిసి కుయుక్తులు పన్ని టిఆర్ఎస్ పేరుతో ఒక పార్టీ పెట్టించాడు వైఎస్ఆర్ పౌరాల గుట్టలో ప్రమాదంలో చనిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు నీకంటే ఎక్కువ కొట్టాటలు త్యాగాలు బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకుంటే చీమల పుట్టలో పాములు చొరబడినట్లు చొరబడి నీకున్న నక్క తెలివితో ఆ క్రెడిట్ మొత్తం కొట్టేశావు సీఎం అయిన తర్వాత బలిదానాలు ఆత్మార్పణలు చేసిన నిజమైన ఉద్యమ వీరులను వెలుగులోకి రాకుండా చేసి ఒక నియంత పాలన సాగించావు అందుకే ప్రజలు నిన్ను నీ పార్టీని గిరగిరగిర తిప్పి నేలకేసి కొట్టారు మామూలుగా గెలిస్తే అయ్యే మీడియా ముందుకొస్తాడు ఓడితే కొడుకు వస్తాడు ఈసారి మాత్రం ఎవ్వడూ రాలేదు ఇక రాబోయే ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాగుతాయి ఆ రెండు పార్టీల మధ్య నువ్వు నీకారు నలిగిపోవడం ఖాయం ఎంత వేగంగా పైకి ఎగిరావో అంతే వేగంగా అదపతాలానికి పడిపోతున్నావు ఇకనైనా అహంకారం పొగరు చిలక దోశాలు తగ్గించుకుంటే మంచిది సో గాయస్ ఇది వీడియో మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్